హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అన్సవెల్ ఈరోజు మీకు అందరికీ చాలా మోస్ట్ ఫేవరబుల్ అనమాట ఏంటంటే సాంబార్ అది వచ్చి మనం ఎలా చేసుకోవాలనే చూసేద్దాం ఫస్ట్ దీనికి కావాల్సింది టమాటోస్ అలాగే చిల్లీస్ నేను ఇక్కడ సాంబార్కి ఓన్లీ కందిపప్పుే కాకుండా కొద్దిగా పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి బికాస్ ఎందుకంటే అది యాడ్ చేసుకోవడం వల్ల మనకి మనకి సాంబార్ చిక్కగా వస్తుంది సో కొద్దిగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కందిపప్పు చక్కగా కడిగేసుకొని అందులో టమాటోస్ చిల్లీస్ అలాగే కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా పెసరపప్పు ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అంటే సాంబార్ చిక్కదనం వస్తుంది అనమాట అందువల్ల నేను తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మీకు విజిల్స్ వచ్చినప్పుడు చాలామందికి పొంగుతుంది కదా అలా పొంగకుండా ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ అనమాట ఆయిన్ ఆనియన్స్ తీసుకోవాలి అలాగే బెండకాయ కొద్దిగా క్యారెట్ అలాగే దొండకాయ మీకు కావాల్సి వస్తే ఇంకొక టూ త్రీ వెజిటేబుల్స్ అంటే లైక్ స్వీట్ పొటాటో ఇంకా మునక్కాయలు కూడా తీసుకోవచ్చు నాకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ మాత్రం తీసుకున్నాను నేను ఇక్కడ డైరెక్ట్గా ఆనియన్ వేసేస్తున్నానండి కట్ చేయట్లేదు చిట్టి చిట్టు ఆనియన్స్ అనేవి తీసుకోండి చూసారు కదా ఈ బాక్స్లో నేను ఈ విధంగా సపరేట్గా పెట్టి వేస్తున్నాను అనమాట అందులోనే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను చాలామంది విడిగా బాయిల్ చేస్తారు అలాగంటే మీకు ఈ విధంగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ యొక్క స్మెల్ అంటే ఐ మీన్ అరోమా కానీ దాని యొక్క విటమిన్స్ ప్రోటీన్స్ అవి కూడా వాటర్లో డైరెక్ట్గా పప్పులోకి వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నేను వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అంటే పోపులో వేసుకోవాలి కదా సో ఈ విధంగా తర్వాత నెక్స్ట్ మనకి సాంబార్కి అతి ముఖ్యమైనది అన్నమాట ఏంటి చింతపండు చింతపండు రసం కూడా తీసుకున్నాను చూడండి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా దాని మీద ఇంకొంచెం ఎక్కువ మనకి సాంబార్కి రసం కావాలంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కదా చింతపండు సో ఈ విధంగా నానబెట్టుకున్నాను సో మనకి పప్పు అనేది కుక్ అయిపోయింది ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి ఇక్కడ వెజ్జెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా బాయిల్ అయిపోయాయి మీరు విడిగా ఎందుకు నేను అంటే విడిగా బాయిల్ చేస్తే ఆ వాటర్లోనే మనకి విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట సో దానికంటే కూడా మీరు ఈ విధంగా పెట్టుకుంటే ఆ పప్పులోనే ఆ విటమిన్స్ అన్నీ కూడా మనకి కలిసిపోతాయి సో ఈ విధంగా తీసుకోండి తర్వాత అవి విడిగా తీసేసి మనం పప్పు అనేది మనం మెదుపుకోవాలి చూడండి ఈ విధంగా కడ్డీతోటి తీసేయండి చూశారు కదా వాటర్ అందులో కొద్దిగా పడ్డాయి కదా పప్పుది వాటర్ సో అది కొద్దిగా వంపేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పప్పు అనేది మనం మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో చూడండి పప్పు చక్కగా మనకి బాయిల్ అయిపోయింది ఈ విధంగా పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి చాలా టేస్ట్ మీకు పెసరపప్పు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అసలు స్కిప్ చేయద్దు అది మాత్రం వదిలేయద్దు ఎందుకంటే మీకు క్రీమీ టెక్స్చర్ అంటే చిక్కదనం వస్తుందన్నాను కదా దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనం వెజ్జెస్ ఉన్నాయి కదా బాయిల్డ్ వెజ్జెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఇందులో ఏది కూడా మీరు వదిలేదు వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు సాంబార్ ఈ స్టైల్లో చేస్తే మీకు రుచి అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ చిన్న స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను అన్ని కర్రీస్లోనూ మాక్సిమం సాల్ట్ అనేది మీడియంగానే వేస్తానండి అసలే హై వేయకూడదు ఉప్పు ఎందుకంటే మనం కర్రీస్లో కొద్దిగా తక్కువగానే తినాలి రుచి కోసం బాగుంటుంది టేస్ట్ అని మరి ఉప్పు ఎక్కువ తీసుకోకండి అంటే ఇది నేను హెల్త్ పరంగా చెప్తున్నాను మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఉంటేనే మాకు నచ్చుతుంది అనుకుంటే ఓకే నో ప్రాబ్లం యాడ్ చేసుకోండి సో కారం కూడా తీసుకోండి మూడు స్పే నేను మూడు స్పూన్లు తీసుకున్నాను కారం మనం చిల్లీస్ ఇక్కడ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకున్నానండి అందువల్ల నేను కారం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నాకు తెలిసి కొంతమంది జీరా పౌడర్ యాడ్ చేసుకోరు బట్ ఇక్కడ మీరు జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేస్తే కనుక మీరే చెప్తారు కామెంట్లో చేయండి ఖచ్చితంగా బా చాలా బాగుందని మీరు చెప్తారు నాకు చో చూసారు కదా చింతపండు రసం తీసుకున్నాను డైరెక్ట్గా నేను మ్యాష్ చేసిన తర్వాత పప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట స్టవ్ మీద ఇంకా పెట్టలేదు చూస్తున్నారుగా చూడండి చక్కగా ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి చిక్కటి చింతపండు రసం పోసుకోండి మరీ పలచని చేయొద్దు చింతపండు రసం చూసారు కదా ఈ విధంగా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంటుంది సాంబార్ ఎప్పుడు సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను చూసారు కదా అన్నీ కలిపేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి చూసారా కొత్త కొత్తలాడుతుంది కొద్దిగా బాయిల్ అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగుందో స్మెల్ సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా చూసారా ఇప్పుడు ఇంకా బాగా ఉడికిపోయిందనమాట మనకి చుట్టూ చూస్తున్నారా మనకి అది వాటర్ బాయిల్ అయిపోవడం వల్ల కొద్దిగా తగ్గిపోతుంది క్వాంటిటీ సో ఫైనల్గా బెల్లం ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అసలు టేస్ట్ అంతా అక్కడే ఉంది చాలా రుచిగా ఉంటుంది మంచి రుచి వస్తుందండి సాంబార్కి బెల్లం యాడ్ చేయటం వల్ల కొద్దిగా వేసుకుంటే చాలు ఫైనల్గా మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాం సాంబార్ బాయిల్ అయిపోయింది రెడీ అయిపోయింది మనకి ఈ పోపు ఎక్స్ట్రా టేస్ట్ అనమాట చూసారు కదా మనం వేరే కా నేను వేరే ప్యాన్ పెట్టుకున్నాను అందులో పోపు దినుసులు యాడ్ చేసుకుందాం సో డ్రై రెడ్ చిల్లీస్ తీసుకున్నాను చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోండి కూర వచ్చేస్తుంది చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి దూరంగా ఉంచండి చక్కగా పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను జీరా పచ్చిశనగపప్పు ఆవాలు తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నలపాయ కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చిన్నలపాయ మంచి అరుమ వస్తుంది రుచి బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగా తీసుకుంటే చాలు ఇంకా కొత్తిమీర కొద్దిమంది కొత్తిమీర యాడ్ చేసుకోరు బట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి రుచి నేను ఇందులో ఏది ఏది తీసుకున్నా కూడా టేస్ట్ కోసమే జీరా పౌడర్ కానీ ఇలాగ కొత్తిమీర కానీ ఏదైనా బాగుంటుందండి సాంబార్ అందరూ చాలా డిఫరెంట్ స్టైల్స్తో చేస్తారు ఈ స్టైల్లోకి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది కన్ఫామ్గా నచ్చుతుంది రైస్లో చక్కగా సాంబార్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ సైడ్ డిష్గా పొటాటో ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంటుంది నాకైతే పొటాటో ఇష్టం మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో పోపు రెడీ అయిపోయింది కొద్దిగా వేగిపోయింది సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ అనేది అది యాడ్ చేసేసుకుందాం సాంబార్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి కొద్దిగా క్వాంటిటీ అనేది తగ్గాలి అప్పుడే మంచి బాగా బాయిల్ అయినట్టు రుచి కూడా చాలా బాగుంటుంది చిక్కదనం వస్తుందని చెప్పాను కదా పెసరపప్పు మాత్రం అస్సలు అవాయిడ్ చేయకండి ఈ విధంగా సాంబార్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఎమ్మి 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 సాంబార్ అనేది రెడీ అయిపోయింది నాకైతే నోరు ఊరేస్తుంది ఆనం తినేయాలి ఆకలేసేస్తుంది అనమాట అంత బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నేను నాకు తెలుస్తుంది కదా అందుకని సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్